నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా అంతా బాగున్నాం. కార్తీక్ అనుకుంటున్నాను. కార్తీక పురాణం అంతా మనకి కార్తీక మాసంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి మహాభాగ్యాలు కలుగుతాయి, ఇలా అన్నీ మనకి వివరిస్తుందండి. దీన్ని నేను మొత్తం వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక స్నానం చేసినందువల్ల ఎంత ఫలము కలుగునో, కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయని వారికి అంతే ఫలము కలుగును. ఆ ద్వాదశి వ్రతము చేయవలసిన విధానం చెప్పేదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపబలిను. దీని మహత్యమును వివరించే ఒక కథ కలదు, చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము అంబరీషుడనే రాజు గొప్ప విష్ణు భక్తుడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేసేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండగా ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనం సిద్ధంగా ఉన్నాడు. అదే సమయమున అచ్చటికు కోప స్వభావుడు దుర్వాసుముని రాగా అంబరీషుడు ఆ మునుని గౌరవించి ద్వాదశి గడియల్లో భోజనంకు రమ్మని కోరాడు. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునికే వెళ్ళాడు. ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉననూ దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. అంబరీషుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనంకు రమ్మని పిలిచెత్తిది. ఆ ముని నదీ స్నానంకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణుకు ఆతిథ్యం ఇచ్చేదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపం. అది గృహస్థునికి ధర్మం కూడా కాదు. ఆయన వచ్చే వరకు ఆగినచో ద్వాదశి గడులు దాటిపోవును, వ్రతభంగం ఆగును. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భోజనం చేసినచో నన్ను శపిస్తాడు. నాకు ఏమీ తోచుకున్నది, బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన తర్వాత భుజించినా హరిభక్తుని వదిలిన వాడు నగుదును, ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం వృధా ఆగును, ద్వాదశి విడిచి భుజించినా భగవంతునికి భోజనం చేసే దూర్వాసనకు కోపం వచ్చును. అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించినచో వెనుకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించును, దానికి పశ్చాత్తాపం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపను భయపడి భయం లేదు. ఆ భయమునకు శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటే ఉత్తమం. అయినను పండితులతో పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులు పిలిపించి వారితో ఈ విషయం అంతయో చెప్పాడు. అంతటా అధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి వాడను భోజనం పెట్టేదను అని చెప్పిన వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విద్వాంసపరుడు మహాతపస్వాలియు సదాచార సంపన్నుడైన దుర్వాస మహామునుని భోజనమును పిలిచి అతను పెట్టకుండా తాను భుజించడం వల్ల మహాపాపం కలుగును, అందువల్ల ఆక్షణము కలుగును, దూర్వాసుడు అంతటి వాణ్ణి అవమానించిన పాపం కూడా రావచ్చును. అతిథి ఏ జాతి వాడైనా గౌరవింపదగ్గవాడే. అందులోనూ దూర్వాసుని వంటి మహాత్మును అధిగమిస్తే విప్రుని అవమానించినట్లు అవుతుంది. ఆ అవమానం వల్ల సిరి సంపదలు ఆయువు అన్నీ నశించిపోతాయి, సర్వం శూన్యమవుతుంది. కానీ దూర్వాసుడు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పారాయణకు వస్తానని చెప్పి రాకుండా 4వ రోజు పారాయణం పూర్తి అయినది. కార్తీక మాసంలో 24వ రోజు చేయవలసిన విధులు. 24వ రోజు బహుళ నవమి, దుర్గాదేవిని దర్శించాలి, పుల్లని వస్తువులు తినకూడదు. ఈరోజు దాంపత్య సుఖం నిషేధం. ఎర్రని పువ్వులు, ఎర్రని రవిక, ఎర్రని చీర, ఎర్రని గాజులు దానమివ్వాలి. అది ముత్తైదువులకి, ఎవరికైనా లేదా తాంబూలంగా అయినా ఇవ్వచ్చు. చూశారు కదండి 24వ రోజు చేయవలసిన విధులు. చూశారు కదండి వీడియో. ఇదే కాకుండా కార్తీక పురాణం మిగిలిన అధ్యాయాలు కూడా
మీకు ఎండ్ కార్డ్స్లోను ప్లేలిస్ట్ రూపంలోనూ పెడతానండి, లేదంటే నా ఛానల్లోకి వెళ్ళైనా మీరు చూడవచ్చు. కార్తీక పురాణం మరియు కార్తీక సోమవారం ఇంకా ఏ ప్రత్యేక పండగలైనా ఆ తిథులు సమయాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కార్తీక పురాణం వీడియోని ప్రమోట్ చేయడం అనేది లేదా కార్తీక మాసం చేయని వారికి ఈ వీడియోని చూపించడం అనేది మనం చేసుకున్న సేవ అండి ఆ మహేశ్వరునికి మహాశివునికి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికి ఈ వీడియో అవసరం ఉంటుందో వారికి ఈ వీడియోని ప్రమోట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.